ಏಕೈಕ ತಮ್ಮನ ನಾಯಕರು ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರಾವು ಗಾರನಿದೆ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు తెలుగు జాతికి అవమానం జరిగితే ఆనాడు నందమూరి తారక రామారావు గారు నిలబడ్డారు, మళ్ళీ ఈ రోజు తమ్ముళ్ళ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారనేది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది అడగొచ్చు, ఆ మొన్నటిదాకా బీజేపీతో ఉన్నారు కదా, మరి ఈ రోజు ఎందుకు విడిపోయారంటే, నేను ఒకటే చెప్తున్నాను, మన ఇంట్లోనైనా మన తమ్ముడితో గొడవైనా ఏమైనా కానీ ఒక 2 సంవత్సరాలు ఒప్పు పడతాం. ఎవరన్నా పెద్ద మనుషుల దగ్గర కూర్చొని అయ్యా వాడు ఆస్తి నుంచి కొంచెం ఇవ్వండి నాకు, లేకపోతే నేను విడిపోయే సిచ్యువేషన్ వస్తుంది నాకు కొంచెం చూడండి అంటాం. మనం 4 ఏళ్ళు ఒప్పు పట్టాం. ఒప్పు పెట్టిన తర్వాత ఇంకా 1 సంవత్సరం ఉంది ఎలక్షన్, అయినా కూడా ఆయన తెగించాడు. ఈరోజు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. ఆయన మీద కావాలంటే ఉక్కు పాదం మోపచ్చు, కానీ భయపడలేదు. ఎందుకంటే నిజాయితీగా బతికాడు కాబట్టి. ఆయన మీద అసెంబ్లీలో బెదిరించారు, నీ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తామని. ఏ వేసుకోవా, ఏం చేసుకుంటా చేసుకో, రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నా మీద 22 కేసులు వేసినా కూడా నాకు ఒక్క ఏ మాత్రం కూడా నన్ను ఏం చేయలేకపోయారు, నన్ను ముట్టుకో కూడా ముట్టుకోలేకపోయారు. నువ్వు ఏమన్నా చేసుకోవాలని తమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఇన్ని కేసులు బనాయిస్తానన్నా కానీ ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ వ్యాప్తంగా 200 MPలు, ఇది నేను కల్పితం కాదు, మీ పేపర్ లో చదువుతున్నారు, మిగతా పార్టీలు అన్ని కూడా కలిసి ఈ రోజు 200 MPలతో మద్దతు ఇచ్చారు. ఈ రోజు అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను అవిశ్వాస తీర్మానం పెడతానంటే ఒక్క ఎంపీ అయినా మిగతా పార్టీల నుంచి మద్దతు ఇచ్చారా అనేది ఒకసారి మీరందరూ ఆలోచించాలి. అంటే ఆ విలువ కూలిన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ రోజు ఇప్పుడే చెప్పారు, లక్షల పాలనలో మనం ప్రాజెక్ట్ కడుతున్నాం, అప్పుడు కొంతమంది రైతులు అట్టేశారు మా నీరుని ఎక్కడి నుంచి తీసుకుపోతున్నారని. కానీ భయపడి పారిపోవడం కాదు, రైతుల దగ్గర కూర్చొని అయ్యా ఇంకో 20 బోర్లు మీకు ఇస్తాం, కానీ కిడుతూరు ప్రాంతం అన్ని ప్రాంతాలకి నీరు వెళ్తుంది, మిగతా ఊర్లకి నీళ్ళు